వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ సర్తాజ్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం త్రిపుల్ ఆర్. ఈ సినిమాను డివిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీగా నిర్మించారు. అందరి అంచనాలను అందుకుంటూ అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25, 2022 విడుదలై కలెక్షన్స్ సునామీని సృష్టించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి అబ్బురపరిచింది. కీరవాణి సంగీతం అందించగా సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని అందించారు. ఇక ఇండియాలో థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం హిందీ వర్షన్ నెట్ఫ్లిక్స్ లో, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ సినిమా వెస్టర్న్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఆస్కార్ అవార్డ్స్ రేస్ లోకి మన దేశం బరిలోకి నిలుస్తుందని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అందరికి షాక్ ఇచ్చి గుజరాతీ మూవీ చెల్లో షోను మన దేశం తరపున ఆస్కార్ బరిలోకి నిలిపింది. దీంతో దేశంలోని అనేక మంది సినీ ప్రియులు తీవ్ర నిరాశ చెందారు. దీంతో ఈ సినిమాను నేరుగా ఆస్కార్ కు పంపారు దర్శక ధీరుడు. ఏ విభాగాలలో ఆస్కార్ కి వెళ్ళింది అని ఒకసారి చూసుకుంటే బెస్ట్ మోషన్ పిక్చర్ నిర్మాత దానయ్య, బెస్ట్ డైరెక్టర్ రాజమౌళి, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే బెస్ట్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అజయ్ దేవ్గన్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఆలియా భట్, బెస్ట్ సినిమాటోగ్రఫీ కెకె సెంథిల్ కుమార్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు నాటు, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ సాబు సిరిల్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఎంఎం కిరవాణి, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ రమా రాజమౌళి, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, బెస్ట్ మేకప్ హెయిర్ స్టైలింగ్ నల్లా శ్రీను సేనాపతి నాయుడు, బెస్ట్ సౌండ్ రఘునాథ్ కామిశెట్టి, బోలే కుమార్ డోలై, రాహుల్ కార్పే, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ వి శ్రీనివాస్ మోహన్ కేటగిరీలో ఆస్కార్ కోసం పోటీలో ఉన్నారు. ఇక ఈ సినిమాకి ఆస్కార్ ఖచ్చితంగా వస్తుంది అని ఇంటర్నేషనల్ క్రిటిక్స్ సైతం ఒప్పేసుకున్నారు. ఆస్కార్ అందుకోవడానికి త్రిపుల్ ఆర్ కి అన్ని అర్హతలు ఉన్నాయని, ఎన్ని విభాగాల్లో ఆస్కార్ దక్కుతుందో చూడటమే తరువాయి భాగం అని అంటున్నారు. ఈ వార్తలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో ప్రపంచమంతా తెలిసిపోతుంది అని సినిమా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ చరణ్ కి బెస్ట్ యాక్టర్స్ అవార్డు వస్తుందో రాదో చూడాలి. మరి త్రిపుల్ ఆర్ కి ఏ విభాగంలో ఆస్కార్ వస్తుందో ఇంత కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.